liver, myself Dr. Pratibha, working for Partha Dental Alwal branch. Alwal branch manaki ekkada ante Temple Alwal Road lo daily dairy paina first floor lo Alwal branch Partha Dental undandi. మనకి పాతా డెంటల్ 100కి పైగా బ్రాంచ్లు ఉన్నాయండి, ఇంకా వస్తూనే ఉన్నాయి. మొత్తం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ అండ్ బెంగళూరు, ఈ 3 స్టేట్స్లో మనకి పాతా డెంటల్ ఏర్పాటు చేయబడి ఉన్నాయి. ఇవాళ మనం మాట్లాడుకోబోయే టాపిక్ ఏంటంటే విజ్డమ్ టూత్. అసలు జ్ఞానదంతం యొక్క ఉపయోగాలు ఏంటి, అది ఉండడం వల్ల ఏమేమి ఇబ్బందులు అవుతాయి, అది తీయించుకోవాలా లేకపోతే ఏ వయసులో వస్తుంది ఏంటి, ఇవాళ దాని గురించి మనం మాట్లాడుకుందాం. యూజువల్లీ జ్ఞానదంతం మనకి 17 to 20 ఇయర్స్ ఏజ్ మధ్యలో వస్తుందండి. మనకి బేసిక్గా జ్ఞానదంతం అంటే 4 పైన 2, ఇటువైపు ఒకటి, ఇటువైపు ఒకటి, ఇక్కడ ఒకటి, ఇక్కడ ఒకటి, 4 జ్ఞానదంతాలు ఉంటాయండి. ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే జ్ఞానదంతం మనకి నమలడానికి, జీర్ణశక్తి, మనం చూ చేయడానికి కానీ దేనికి కానీ ఉపయోగపడదు జ్ఞానదంతం. జ్ఞానదంతం జస్ట్ నోట్లో ఒక పన్ను ఉండాలి అన్నట్టుగా వస్తుంది, బట్ దాని యొక్క యూజెస్ మనకు 0. జ్ఞానదంతం యొక్క ఉపయోగాలు ఏమీ ఉండవు. 90% వరకు జ్ఞానదంతం అనేది 4 వేరియేషన్స్తో వస్తుంటుందండి. 4 వేరియేషన్స్ కనిపిస్తాయి, అది రావడంలోనే మనకి వేరియేషన్స్ లాగా వస్తూ ఉంటుంది. 4 వేరియేషన్స్ ఉంటాయండి. దాంట్లో ఫస్ట్ వేరియేషన్ ఏంటంటే అది ఈ పన్ను వెనక వైపు ఉండడం, దాన్ని ఒక వెరైటీ. ఇంకొకటేమో స్ట్రైట్గా లోపలికి ఉండడం, ఇంకొకటేమో పక్క పన్ను మీద వాలిపోవడం, ఇంకొకటేమో మొత్తం పడిపోవడం. ఇలా 4 వేరియేషన్స్తో మనకి జ్ఞానదంతం అనేది ఏ విధంగానన్నా రావచ్చండి. అసలు ఆ జ్ఞానదంతం అంటే ఏంటి అంటే వరుస క్రమంలో పళ్ళు తీసుకుంటే ఇలా చివరి పళ్ళని జ్ఞానదంతం అంటారు. అసలు ఇది ఎందుకు అందరికీ ప్రాబ్లమాటిక్గా ఎందుకు ఉంటుంది, అసలు దీనివల్ల ప్రాబ్లమ్స్ ఎక్కువ ఎందుకు వస్తుంటాయి? బేసిక్గా 80% పీపుల్కి కూడా జ్ఞానదంతం ప్రాబ్లమాటిక్గానే వస్తుంది. అసలు ఎందుకు వస్తుంది అనేది నేను క్లియర్గా ఈరోజు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చాలామందికి ఏంటంటే ఇక్కడున్న ఎముక సరిపోదన్నమాట. అంటే పన్ను పెద్దగా ఉండి ఎముక చిన్నగా ఉన్నదనుకోండి, పన్నుకి బయటికి రావడానికి ఇబ్బందులు అవుతుంటాయి. సో అది మధ్యలోనే స్టక్ అయిపోతుంది, మధ్యలోనే స్టక్ అయిపోయి పక్క పన్ను మీద ఇలా వాలిపోతుంది. అలా వాలిపోవడం వల్ల పక్క పన్నుని డ్యామేజ్ చేస్తుంది. సో రెండింటి మధ్యన మళ్ళీ ఇలా ఇన్ఫెక్షన్ వచ్చేస్తుంది. సో దీనివల్ల ఇది ఈ పన్ను వల్ల పక్క పన్ను పాడైపోతుంది. సో ఇది కూడా కంపల్సరీ మనం దీన్ని కూడా మనం ట్రీట్మెంట్ చేయించుకోవాలి. ప్లస్ ఇంకొకటి మీరు గమనించాల్సింది ఏంటంటే ఈ పళ్ళన్నీ మనకి క్రమంగా లైన్గా వస్తూ ఉంటాయి, కానీ జ్ఞానదంతం ఐదు బయటికి కానీ లోపలికి కానీ పైకి కానీ బయటకు కానీ అలా వస్తూ ఉంటుంది. ఇది మనకి ఆర్చ్ లోపల రాదు. సో అందు గురించి మనకి నమలడానికి కానీ మింగడానికి కానీ దేనికి కానీ ఉపయోగపడదు. అందుకే ఎవరెవరికైతే జ్ఞానదంతం ఇబ్బంది పెడుతుందో మీకు తెలియదండి, జ్ఞానదంతం ఎలా ఉంది, ఏ పొజిషన్లో ఉంది అనేది మీకు తెలియదు. ఒకసారి డెంటిస్ట్ దగ్గరకు వస్తే ఆ పొజిషన్ ఎలా ఉంది, ఏంటి, మీకు అదేమైనా ప్రాబ్లమాటిక్ ఉందా లేదా ఒకసారి వచ్చి తెలుసుకోండి. ఇంకొకటి ఏం చెప్తానంటే మేమైనా సరే డెంటిస్ట్ అయినా సరే దాని ఫైనల్ పొజిషన్ ఎలా తెలుసుకుంటామంటే ఫస్ట్ మేము ఒక ఎక్స్రే తీస్తాం. ఎక్స్రే తీసి ఐదర్ ఈ 4 రకాలుగా మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను కదండి, ఆ 4 రకాల్లో ఏ విధంగా ఉందో చూసుకొని దానికి తగిన ట్రీట్మెంట్ మేము మీకు అందుబాటులో చేస్తాం. మరి జ్ఞానదంతం ప్రాబ్లంలో ఉండి మీరు ఒకవేళ దానికి ట్రీట్మెంట్ చేయించుకోకపోతే మీకు ఏమేమి సమస్యలు వస్తాయో చెప్తాను. ఫస్ట్ థింగ్, అది మీకు నోట్లో ఉండిపోయింది అనుకోండి, ఇది పన్ను అనుకుందాం, జ్ఞానదంతం అనుకుందాం, దానిపైన ఇలా చిగురు కప్పేస్తూ ఉంటుంది. ఆ చిగురు కింద పన్ను పైన అంటే అది మనం బ్రష్ చేసుకున్నప్పుడు ఆ పంటి వరకు మనకి బ్రషింగ్ వెళ్ళదు. సో ఆ చివరి పన్ను వరకు బ్రషింగ్ వెళ్ళదు కాబట్టి తిన్న ఫుడ్ అక్కడే స్టక్ అయిపోతుంది. సో మళ్ళీ ఫైనల్ ఏంటి, బ్యాడ్ బ్రెత్, మనకి మాట్లాడుతూ ఉంటే నోటి నుంచి దుర్వాసన రావడం, చిగురులో నుంచి మళ్ళీ రక్తం రావడం, ఇవన్నీ మళ్ళీ కామన్గా మనం బేసిక్గా చూస్తూ ఉంటాం. చాలామందికి జ్ఞానదంతం వస్తున్నప్పుడు హెడ్ఏక్ వస్తూ ఉంటుంది, కింది పన్ను దవడ ఇదంతా లాగుతూ ఉంటుంది, చెవు పోటులు వేస్తూ ఉంటుంది. సో దానికి మనం ట్రీట్మెంట్ ఆప్షన్స్ చాలా ఉన్నాయండి. ఒకవేళ మనకి ఇప్పుడు మనం ట్రీట్మెంట్ ఆప్షన్స్ గురించి మాట్లాడుతున్నాం. చాలామందికి పన్ను తీయడం అంటే చాలా భయం.
సో అట్లాంటి వాళ్ళకి పన్ను తీసే వాళ్ళకి తీయించుకోవడం భయం అన్న వాళ్ళకి మా దగ్గర ట్రీట్మెంట్ ఉంది. ఏంటంటే దాన్ని మేము ఇప్పుడు ఇలా జ్ఞానదంతా మొత్తం వచ్చేసింది, పన్నంతా ఇలా చిగురు కప్పేసింది అనుకోండి, ఈ చిగురు వరకు మేము తీసేస్తాం. ఈ చిగురు వరకు తీసేస్తే ఏంటి, ఆ పన్ను అంతా మనకి బయటకు ఎక్స్పోజ్ అయింది. ఇది ఎప్పుడు పన్ను హెల్తీగా ఉంది, దానికి పుచ్చు లేదు అన్నప్పుడు జస్ట్ ఆ చిగురు వరకు ట్రీట్మెంట్ చేసేసుకుంటే సరిపోద్ది. చిగురు వరకు తీసేసుకొని, కానీ అది పర్మనెంట్ సొల్యూషన్ కాదు, టెంపరీ. ఎవరికైతే పన్ను తీయించుకోవడం భయం అంటారో వాళ్ళ వరకు చెప్తున్నాను, ఇలా పన్ను ఉన్నప్పుడు ఈ చిగురు ఏదైతే ఉందో అది ఇలా తీసేసుకుంటే పన్ను మనకి బయటికి కనిపించేసింది అనుకోండి. సో దాన్ని మీరు సరిగ్గా మళ్ళీ మెయింటైన్ చేసుకోవాలి. ఈ ట్రీట్మెంట్ వరకు మీ పైన డిపెండ్ అయి ఉంటుంది. సో దాన్ని మీరు మెయింటైన్ చేసుకున్నారనుకోండి, ఐదర్ అది 3 మంత్స్కి మళ్ళీ చిగురు గ్రో అవ్వచ్చు, 6 మంత్స్కి గ్రో అవ్వచ్చు, 1 ఇయర్కి గ్రో అవ్వచ్చు, ఎప్పుడన్నా గ్రో అవ్వచ్చు. సమ్టైమ్స్ గ్రో అవ్వకుండా కూడా అలాగే హెల్తీగా ఉంటుంది పన్ను. సో దట్ ఆల్ అన్ని మీ పైన డిపెండ్ అయిపోయి ఉంటుంది. సో దానికి ఈ ట్రీట్మెంట్ ఒక ఆప్షన్ అన్నమాట. దాని తర్వాత మెడిసిన్స్ ఇస్తాము, మందులు వాడితే సరిపోతుంది. అది కాకుండా పర్మనెంట్ సొల్యూషన్ ఏంటంటే తీయించుకోవడమే. తీయించేసుకుంటే ఇంకా లైఫ్ లాంగ్ దానికి ట్రీట్మెంట్ అదే ఆప్షన్ అన్నమాట. ఇంకా మనకి సివియర్ కేసెస్లో ఏంటి, వాళ్ళకి వాపు వచ్చేస్తూ ఉంటుంది, నమలడానికి అసలు ఇటువైపు ఇంకా నమలలేరు. ఒకవేళ ఇన్ఫెక్షన్ ఇటువైపు ఉందనుకోండి, ఇటువైపు అసలు చూప్ చేయలేకపోతూ ఉంటారు. సో వాళ్ళకి ఏంటంటే చాలా ఎక్కువ ఇబ్బంది ఉంటుంది. ఎప్పుడు ఇన్ సివియర్ స్టేజెస్ ఇంకా మనం ట్రీట్మెంట్ చేయించుకోకపోతే చెప్తున్నాను ప్రాబ్లమ్స్. సో ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా మా పార్థ డెంటల్కి వచ్చి డెంటిస్ట్ దగ్గరికి వెళ్ళి మీ జ్ఞానదంతాలు ఎలా ఉన్నాయో ఒక్కసారి చెక్ చేయించుకొని మీరు దానికి తగిన ట్రీట్మెంట్ చేయించుకోండి. ఇంకొకటి ఏంటంటే, ఒకవేళ జ్ఞానదంతం ఆల్రెడీ పుచ్చిపోయింది, మీరు తీయించుకోలేదనుకోండి, దీంట్లో ఈ పంటిలోని నరాలు, ఇక్కడ చిన్న గ్లాండ్స్ ఉంటాయి మనకి, ఇక్కడ నుంచి ఇన్ఫెక్షన్ కిందికి మొత్తం స్ప్రెడ్ అయిపోయి ఇదంతా మళ్ళీ వాపు వచ్చేసి మళ్ళీ ట్రీట్మెంట్ ప్లాన్ అనేది మళ్ళీ పెద్దగా అయిపోతూ ఉంటుంది, కాంప్లికేషన్స్ అనేవి ఎక్కువ వస్తూ ఉంటాయి. సో ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా ట్రీట్మెంట్ చేయించుకోండి. థ్యాంక్ యూ ఎవ్రీవన్.